రాజనగరి మైసూరులో దసరా ఉత్సవాలు ప్రధాన ఘట్టానికి చేరుకున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలు ప్రధాన ఘట్టమైన జంబూ సవారీ నిర్వహించేందుకు మైసూరు సిద్ధమైంది. 9 రోజుల పాటు ఎంతో వైభవపేతంగా సాగిన నవరాత్రి ఉత్సవాలు ఈ సాయంత్రం జరిగే జంబూ సవారీతో ముగియనున్నాయి. చాముండేశ్వరి అమ్మవారిని 750 కిలోల బంగారు అంబారిపై మైసూరు వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. ఇప్పటికే మైసూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వేడుకల్లో పాల్గొంటున్నారు. మైసూర్ ప్యాలెస్ లోని బలరామ ద్వారం వద్ద మధ్యాహ్నం 1:41 శుభలగ్నంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు రాజవంశీకులు నంది ధ్వజానికి పూజలు నిర్వహించి విజయదశమి శోభాయాత్రను ప్రారంభిస్తారు. ఈ శోభాయాత్రలో కర్ణాటకకు చెందిన కళాకారులు సాంస్కృతిక బృందాలు వివిధ ప్రదర్శనలు ఇస్తారు. మైసూర్ ప్యాలెస్ వద్ద నుంచి బన్నీ మండపం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ఈ ప్రదర్శనలు సాగనున్నాయి. అనంతరం బన్నీ మండపంలోని జమ్మి చెట్టుకు యదువీర్ కృష్ణదత్ చామరాజ్ వడియార్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం 4 నుంచి 4:30 గంటల మధ్య శుభ కుంభ లగ్నంలో జంబూ సవారీ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. సీఎం సిద్ధరామయ్య, రాజకుటుంబ సభ్యుడు యదువీర్ కృష్ణదత్ చామరాజ్ వడియార్, ఇతర ప్రముఖులు కలిసి అంబారిపై ఉన్న చాముండేశ్వరి అమ్మవారికి ఉత్సవమూర్తికి పూజలు నిర్వహించి జంబూ సవారీ ఊరేగింపును ప్రారంభిస్తారు. ఊరేగింపులో మొత్తం 9 గజరాజులు పాల్గొంటాయి. అభిమన్యు అనే ఏనుగు అంబారిని మోయనుంది. ఊరేగింపులో ఏనుగులు బెదరకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏనుగులకు ఇప్పటికే పూర్తి శిక్షణను ఇచ్చారు. అభిమన్యు అనే ఏనుగు గడిచిన 5 సంవత్సరాలుగా జంబూ సవారీలో పాల్గొని అంబారిని మోస్తోంది. ఇక మైసూరు దసరా ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన జంబూ సవారీ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు మైసూరు చేరుకుంటున్నారు. లక్షలాదిగా వస్తున్న పర్యాటకుల కోసం కర్ణాటక ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్యాలెస్ లోపల గ్యాలరీలు, ఊరేగింపుగా సాగే రహదారుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.